చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి చెక్కిలు గింతలు పెట్టి ఏదో ఒక మాయోపాయం చేసి మళ్ళా ఇక్కడ శాంతంగా ఉన్న హైదరాబాద్ను కలకలం చేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా బ్రహ్మాండంగా ఇక్కడ కలిసి బతుకుతా ఉన్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అనవసరంగా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోతే మనం ఇబ్బంది పడతాం తప్ప మనకు వచ్చేది కూడా ఏం లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక ఆయన నాడు పాప నాకు మంచి దోస్తు, నిన్న నుంచి నాకు పెద్ద రంది పట్టుకున్నది. సిపిఐ నారాయణ ఉన్నాడు, ఆయన అంటాడు టీఆర్ఎస్ కనుక సొంతంగా జిహెచ్ఎంసీ మీద గెలిస్తే నా చెవు కోసుకుంటాను. నేను చెప్తున్న నారాయణ 5 తారీఖు నాడు మాత్రం హైదరాబాద్లో ఉండకు సుమా, ఎవరన్నా వచ్చి నీ చెవు కోస్తే మళ్ళీ నేను ఇయ్యంటి దవాఖాన లేసి నేను మంచిగా ట్రీట్మెంట్ చేయించాలి. ఇదివరకే ఓసారి మాట్లాడండి, గాంధీ జయంతి రోజు ఆయనతో మాంసం తిన్నాడు, తిన్నందుకు ఆయన దాన్ని తప్పొప్పుకొని ఏడాది పాపం మాంసం పనిచేసింది. ఇప్పుడు కూడా మళ్ళా చెవు కోసుకుంటా కాలు కోసుకుంటా ఎందుకు ఈ బేలముచ్చట్లని. మొన్న వరంగల్కి వచ్చింది ఇదే నాయకులు, ఇదే ముఠా. ఈ ముఠా వచ్చి ఒకడు తొడగోసుకుంటానే ఒకడు మెడగోసుకుంటానే ఇక మా అంత లేరండి. వరంగల్ ప్రజలు దంచుడు దంచితే అన్ని పార్టీల డిపాజిట్లు పోయినాయి. అదే ముఠా మళ్ళా పట్నంలో తేలింది హైదరాబాద్లో తేలి మళ్ళీ ఇడికి వచ్చి ఒకటి చెవు కోసుకుంటా ఒకటి ముక్కు కోసుకుంటా ఒకటి ఇంకోటి కోసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరది ఏం గోయాన్నో 2 తారీఖు నాడు మీరు అందరు నిర్ణయం చేస్తారు. ప్రజలు ఎవరి ఎవరెవరు ఏమేమి కోసుకోవడం తయారున్నానో అది వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను, మనవి చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు పోయి ఏమిచ్చినాడు అమరావతికి? నేను సేతం ప్రజా రాజధని పుట్టు సమర్పిస్తూ నన్ను